యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మావళి స్వాగతం చేత పద్మ గారి వాళ్ళ చాలా లేట్ అయింది. ఎందుకు అంటే ఈరోజు అన్ని వీడియోలు చేయడం జరిగిందండి. వీడియోగ్రాఫర్ గారు వెళ్ళిపోగానే నేను రైస్ పెట్టుకుని ఈలోపు చిన్న వీడియో చేద్దామనేసి మీ ముందుకు వచ్చాను. రేపు నుంచి అన్ని కొత్త కొత్త కలెక్షన్లతోటి, అదే కొత్త కొత్త కలెక్షన్లు అంటే కొత్త వీడియోలతోటి, వీడియోలు చేసినవన్నీ అయిపోయినాయని నేనే కంటిన్యూ అదో వీడియో ఇదో వీడియో చేస్తాను. అయితే ఇప్పుడు మీకు కొన్ని క్రేప్లు, కొన్ని ఏమో మంగళగిరి పట్టు మీద ప్రింట్లు, కొన్ని కోటా చీరలు, నాలుగు చందేరి శారీస్ చూపించాలని మీ ముందుకు వచ్చాను. ఇది చందేరి శారీ అండి. ఇది బార్డరు. ఈ బార్డర్ ఏదైతే కలర్ ఉందో అదే బ్లౌజ్ వస్తుంది. స్క్రీన్ షాట్ బాగున్నాయండి. కలర్స్ ఇది కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది కూడా చందేరి శారీ, చిన్న బార్డరు. ఓకే, ఇది ఒకప్పుడు ఎంతమంది అడిగేవారు, ఉన్నప్పుడు అడగరు లేనప్పుడు అడుగుతారనమాట. ఇది బ్లాక్ బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా చందేరి శారీ, చిన్న బార్డరు. పెద్ద బార్డర్ చీరలు అయిపోయినాయండి, మళ్ళీ రావాల్సి ఉంది. ఇది ఒకటి బ్లాక్ లక్స్ గ్రీన్ వస్తుంది, ఇది కూడా చందేరి. తర్వాత కోటా గోల్డ్ బార్డర్తో కోటా చీరలు. ఇది పింక్ బ్లౌజ్ వస్తుంది. ఈ చీరలు చాలా బాగున్నాయి. ఇది ఇందులో ఇదే డిజైన్లో మూడు కలర్స్ ఉన్నాయి చూడండి, ఎల్లో గ్రీన్ బ్లూ బ్లూ, ఇక మూడు కలర్స్ ఉన్నాయి. ఈ బ్లూ బ్లౌజ్ వస్తుంది దీనికి, దీనికి బ్లాక్ బ్లౌజ్ వస్తుంది, దీనికి పీచ్ కలర్ వస్తుంది. ఈ చీరలు చాలా చాలా బాగుంటున్నాయి. ఇవి గోల్డ్ బార్డర్ కోటా చీరలు అన్నమాట. ఇది కలంకారీ ప్రింట్ తోటి, ఇది కూడా గోల్డ్ బార్డర్ కాదు కోటా చీర, ఇదే బ్లౌజు వస్తుంది. వీడియో చేశానండి ఇవాళ, అందుకే లేట్ అయ్యాను. ఇది ఒక చీర అవైలబుల్గా ఉంది, ఇది కూడా కోటా చీర. ఓకే, ఈ చీరలు బాగున్నాయండి. మామూలుగా చాలా అడుగుతూ ఉంటారు, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇందాక కలంకారీ ప్రింట్ చూపించాను, అది బ్లూ, ఇది బ్లాక్. అంటే బ్లాక్ అంటే మరీ జెడ్ బ్లాక్ కాదు, లైట్ బ్లాక్. ఇవన్నీ గోల్డ్ బార్డర్తో ఉన్న కోటా చీరలండి. ఇది కూడా అదే బాగున్నాయి కదా ఈ చీరలు. ఆకలి అవుతుందండి, నీరసంగా ఉంది. వీడియోలు ఎక్కువ చేశాను. ఇది కూడా కోటా చీర గోల్డ్ బార్డర్, ఇది కూడా కోటా చీర. ఇవన్నీ గోల్డ్ బార్డర్తో ఉన్న కోటా చీరలు, ఒక నాలుగేమో చందేరీలు. ఇప్పుడేమో ఇవి క్రేప్ అండి, మెత్త ప్యూర్ క్రేప్ శారీ చిన్న డిజైన్తో. ఇది బ్లౌజ్ అదొకటి ఉంది అవైలబుల్గా, పింక్ అండ్ బ్లాక్ ఇది ఒకటి అవైలబుల్గా ఉంది. ఇది టెంపుల్ బార్డర్ అండి. ఇలాగా ఇది ఒకటి అవైలబుల్గా ఉంది బార్డర్, అటు ఇటు బార్డర్తో పింక్ అండ్ బ్లూ. ఇది గ్రీన్ అండ్ ఎల్లో, ఇది ఒకటి అవైలబుల్గా ఉంది. ఇలా టెంపుల్ ఇలా కుచ్చుల్లో టెంపుల్ వస్తుంది. ఇది బ్లౌజ్, ఇది లైట్ బిస్కెట్ కలర్ అండ్ బ్లూ, ఇది ఒకటి అవైలబుల్గా ఉంది. ఇవి క్రేప్ శారీస్ అండి, నేను చూపించేవన్నీ మీకు క్రేపు. ఇది ఇప్పుడు ఈ చీర ఎందుకు కట్టాను అంటే వీడియోలు చేశాను కాబట్టి ఈ చిన్న వీడియో చేసేసేదాకా ఉంచుకుందామని. ఇది ఇలా బేబీ పింక్ లాగా, అదొక రకమైన బాదం పాలు కలర్ లాగా చాలా అందమైన కలరు. ఇదే కలరు మీకు టీవీలో చూపిస్తే లంగావని స్టైల్ అండి, బ్లాక్ కుచ్చిళ్ళంతా బ్లాక్ వస్తుంది. చాలా అందమైన కలర్స్ వదిలేసి లేని చీరలు అడుగుతారు కొంతమంది, నా డైలీ కస్టమర్స్ కూడా. అర్థం కాదనమాట ఏది చేసుకోవాలనేది. ఇది క్రాస్ డిజైన్, ఇది కూడా అవైలబుల్గానే ఉన్నాయి. ఇవన్నీ క్రేప్ శారీస్ అండి, ఇది కూడా క్రేపు. ఇంకా క్రేపులన్నీ బంద్ చేస్తానండి, ఇంకా నాకు చిరాకు వచ్చేసింది చేసి చేసి క్రేప్ చీరలు కొన్నాళ్ళు బంద్ చేస్తా. ఇది కూడా క్రేప్ శారీయే, అటు ఇటు బార్డర్తో బాగుంది. మెహందీ గ్రీన్ మెరూన్ కలర్, గంధం కలర్ అనుకోవచ్చు. ఓకే, ఇది గ్రీన్ అండ్ బ్లూ,
ఇది కూడా అవైలబుల్గా ఉంది. క్రేప్ చీరలు కావాలి మేడం, ఒక 4-5 ఫొటోస్ పెడతారా అంటారు, ఫొటోస్ పెట్టను, ఇదిగోండి వీడియో చేశాను, ఇప్పుడు మీకు ఏమన్నా నచ్చితే తీసుకోండి ఇందులో. ఓకే, ఇది బ్లాక్ అండ్ వైట్, వైట్ అండ్ బ్లాక్, ఇది కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ వరకు క్రేప్ శారీస్ అండి. ఇంక ఇక్కడ నుంచి మంగళగిరి హ్యాండ్లూమ్ చీర, ఇది పట్టు చీర, ఇది మంగళగిరి పట్టు. మన జర్మనీ నుంచి ఒక పాప అడిగారు రెడ్ శారీ కావాలమ్మ నాకని, ఇదిగోండి రెడ్ అయితే అవైలబుల్గా ఉంది, మంగళగిరి పట్టు అది. ఇది హ్యాండ్లూమ్, ఓకే, ఇది కూడా హ్యాండ్లూమ్. ఇది ఈరోజు ఎవరో అడిగారు, మనీ వేస్తాను రేపు, ఇవాళ మంగళవారం, నిన్న ఏనన్నారు, ఈరోజు వేస్తాన్నారు కర్ణాటక నుంచి, ఏవేవరు ఉడిపి నుంచి. ఇది కూడా అవైలబుల్గా ఉంది, ఇది కూడా అవైలబుల్గా ఉంది. ఇవన్నీ మంగళగిరి హ్యాండ్లూమ్ చీరలు. ఇది మళ్ళీ పట్టు చీర, ఇది దుప్పులు డిజైన్, ఇది పట్టు, ఇది అవైలబుల్గా ఉంది, ఇది కూడా పట్టు అవైలబుల్గానే ఉంది, ఇది ఇది కూడా పట్టు అవైలబుల్గానే ఉంది, ఇది కూడా పట్టు అవైలబుల్ ఉంది, ప్యూర్ పట్టు. ఇది హ్యాండ్లూమ్ చీర అండి, ఇది కూడా హ్యాండ్లూమ్ చీర. ఇంకా ఓపెన్ ఆల్రెడీ ఈ చాలా వీడియోలు అటు ఇటు తిరిగినాయి అని చెప్పి ఊరికే సరదాగా చూపిస్తున్నాను, నాకు టైంపాస్ అవుతుంది అని. హ్యాండ్లూమ్ ఇప్పుడు ఇక్కడ పెట్టింది కూడా, ఇది కూడా హ్యాండ్లూము, ఇది కూడా హ్యాండ్లూమ్ చీర, ఇది కూడా హ్యాండ్లూమ్, ఇది కూడా హ్యాండ్లూమ్. ఈ సేమ్ కనిపిస్తున్నాయండి రోజు చీరలు ఇవి, ఇది కూడా హ్యాండ్లూమ్ చీర. అయితే ఇంకా ఇక్కడ హెవీ క్వాలిటీ అంటే చాలా కాస్ట్లీది కాటన్ అన్నమాట, కాటన్ సారీ అవైలబుల్గా ఉంది. నిన్న ఎవరో ఇది స్క్రీన్ షాట్ పెట్టారు, లేదనుకున్నాను. ఇప్పుడు ఇవి తెస్తా ఉంటే బీర్వల్లో ఉంటాయండి, దొరుకుతూ ఉంటాయి నాకు. ఇది ఒకటి, ఈ రెండు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇవేనండి శారీసు, మీకు కనుక ఏమన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి అడగండి. ఇంకో విషయం ఏంటంటే ఒక 25 చీరలో 25 చీరలో పెట్టేశారు, నేను యూట్యూబ్లో చెప్తున్నాను మీకు రేటు తెలుసుకోవాలంటే ఒకటో లేకపోతే రెండో పెట్టండప్ప అని చెప్తా ఉంటే 20 వేసి 25 వేసి పెడతా ఉంటే ఒక ఆవిడని నేను ఇన్ని చీరలు పెట్టేస్తే ఎలాగండి మొత్తం మందలా పెట్టేశారు మొత్తం అన్నీ అన్నానని ఈరోజు పొద్దున్న ఇంత పొడుగుని నాకు మెసేజ్ చేసింది, చీరలు అమ్ముకునేదాను మేమేమడిగినా జవాబు చెప్పాలని అని. అంత అవసరం లేదండి, ఏది పడితే అది అడిగితే సమాధానాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీరు పద్ధతిగా మాట్లాడితే నేను కూడా పద్ధతిగా సమాధానం చెప్తాను, మీరు తింగరతింగరగా చెప్పారంటే నేను అంతకంటే తింగరతింగరగా చెబుతానని తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. నమస్తే అండి.